కాగితపు పుష్పం గెర్బెరా. ఈరోజు మనం అందమైన గెర్బెరా పుష్పం తయారు చేద్దాం. మూడు వేరువేరు కొలతలు గల చతురస్రాలను కత్తిరించి దీని తయారీకి కావలసినవి వంగిన స్ట్రాలు, షర్టు బటన్లు, కత్తెర మరియు గమ్. ముందుగా పెద్ద చతురస్రం తీసుకుని దాని మూలాలు గుండా పెద్ద త్రిభుజంగా మడవాలి. తిరిగి ఈ త్రిభుజాన్ని మధ్యకు మడవాలి. తిరిగి 1/4 భాగం మడవాలి. ఇలా మడిచినప్పుడు మిగిలిన అంచుభాగం కత్తిరించాలి. ఒకసారి నమూనా విప్పి మధ్య ప్రాంతం చూసి రెండు వంకరు గీతలు పై వరకు గీసి వాటి వెంబడే కత్తిరితో కత్తిరించాలి. మధ్యభాగాన్ని తొలగించాలి. ఈ మోడల్ తెరిచినట్లయితే ఎనిమిది రెక్కలతో పువ్వు కనబడుతుంది. తిరిగి ఇలాగే మరికొంత చిన్నది, తరువాత మరింత చిన్నది చతురస్రాలను కత్తిరించాలి. మరో రెండు పువ్వులు ఏర్పడతాయి. మూడింటి మధ్యలో గమ్ చుక్కలు ఉంచి ఒకదానిలో ఒకటి అతకాలి. అప్పుడు అన్ని పూరెక్కలు బయటకు వస్తాయి. చివరగా రంగు బొత్తాంను పూల మధ్యలో అంటించాలి. వంగిన స్ట్రాకు ముందర 4 చిన్న రెక్కలుగా కత్తిరించి పూల క్రింద అతకాలి. అది కాండములా ఉంటుంది. ఇలా చాలా పువ్వులు ఒకదానిలో ఉంచితే అందమైన బొకే తయారవుతుంది.